వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే ఎవరు తండ్రి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. తెరవబడిన గ్రంథాలు మమ్మల్నిండిగా మా హృదయాలు తెరవచేయండి. నా ప్రభువును ప్రియరక్షకుడు నది త్వరలో రాని నీ శక్తి గల నామంలో అడిగి వేడుకొంచున్నాం. ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు మరి ఆయా రంగాల్లో అలాగే ఆయా ధర్మాల్లో మరి జన్మించిన వారు ఉన్నారు. వారి యొక్క జీవితాలు మరణంతో ముగించబడ్డాయి. మరి వారి యొక్క శరీరాలు ఈ రోజు మట్టిలో కలిసిపోయాయి. వారిలో మత కుల భేదం లేకుండా, భాష భేదం లేకుండా చాలామంది మహానుభావులు ఈ లోకంలో పుట్టారు. అనేక మందికి మరి మేలు చేశారు, అనేక మందికి మార్గదర్శకంగా జీవించారు. మరి వీరందరిలో చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ లోకంలో మరి జీవించిన వారు యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయన యొక్క ప్రపంచాన్ని లేకపోతే ఆయన భూమి మీద జీవించిన ప్రపంచాన్ని అమితంగా ఆయన ప్రభావితం చేశారు. మరి మానవుల కొరకు మరి ఆయన తన యొక్క పవిత్రమైన రక్తాన్ని మరి కార్చారు, సిలువ మీద మరణించారు. అలాగే మరి మరణాన్ని జయించి తిరిగి లేచారు. మరి ఈ రోజున యేసు ప్రభు వారి యొక్క సమాధి మరి ఖాళీ సమాధిగా మరి ప్రపంచం గుర్తిస్తూ ఉంది. మరి ఈ రోజున సమాధి నుండి లేచిన ప్రభువుని మనం ఏం పిలుస్తున్నాం అంటే పునరుద్ధాండైన ప్రభు అని మనం పిలుస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాండైన ప్రభు మరి మరణాన్ని జయించి లేచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇది ఒక ప్రశ్నగా మనం అనుకుంటే దీని సమాధానం ఈ రోజున మనం వినబోతా ఉన్నాం. జీవించిన ప్రతి వ్యక్తి ఏదో చేస్తాడండి. చనిపోయిన వ్యక్తులు మరి సమాధుల్లో ఉంటారు, వారి శరీరాలు మట్టిలో కలిసిపోతాయి. కానీ జీవిస్తున్న ప్రతి వ్యక్తి ఏదో ఒక పని మరి చేసేవారుగా ఉన్నారు. ఈ రోజున పునరుద్ధరణైన ప్రభు, సమాధిని జయించి బయటకు వచ్చిన ప్రభు ఏం చేస్తున్నారు? ఈ రోజు కూడా ఆయన ఏం చేస్తున్నారు అనే వివరాలు దేవుని వాక్యం నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే మీరు అందరూ శ్రద్ధగా ఈ మాటలు వినాలని ప్రభు పేట నేను కోరుతానండి. మొట్టమొదటిగా మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభు, ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, దేవుని సంఘానికి ఆయన చేస్తున్న పని ఏంటంటే, మరి మొట్టమొదటిగా ఈ యొక్క వచ్చిన ఈ మాట అందరూ నా వెనకాల చెప్పండి, సహకారిగా ఉన్నారు. చెప్పండి అందరూ, సహకారి, సహాయకుడు. మార్కు సువార్త 16:20 మన ఇందాక కనత వచ్చిన కింద కూడా ఇది చదివాం. మరి వారు అంతటా వాక్యం అంతటా ప్రకటించుకు వచ్చి మరి ఆయన ప్రభువు వారికి సహకారుడయ్యుండి, ఏమండి, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెను వెంట జరుగుచూ వచ్చిన సూచిక్రియల వలన వాక్యమును స్థిరపరచుడు. కాబట్టి ప్రభువారు, పునరుద్ధరణైన ప్రభువారు చేస్తున్న పని ఏంటంటే, ఈ రోజున ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారో, ఆయన వెంబడిస్తున్నారో, వారందరికీ కూడా ఆయన సహకారిగా ఉన్నాడండి. ఈ రోజున ఇక్కడ ప్రభువుని అందు విశ్వాసం చిన్న చాలా మంది విశ్వాసులుగా పిలవబడుతుంది మనం ఉన్నాం. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటాం అంటే, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు లేరు, నన్ను ప్రేమించే తండ్రి నన్ను విడిచి వెళ్ళిపోయాడు, నన్ను ప్రేమించే తల్లి నాకు దూరం అయిపోయింది, నా భర్త నాకు దూరం అయిపోయాడు, ఇలా కొన్ని రకాలైన అభిప్రాయాలతో చాలా మంది ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన వెంబడిస్తున్నటువంటి వారికి దేవుడు సహకారి అయినాడు. సహకారిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న మనం ఒకవేళ అనుకుంటే కనుక,
మరి సహకారిగా ఉన్న ప్రభువు ఆయన మనకి ముందుగా వెళ్లే దేవుడు అండి, ముందుగా ఉన్నాడు ఆయన. మత్తయి సువార్త 28:7 నేనే చదువుతాను చూడండి. మత్తయి సువార్త 28:7 ఇదిగో ఆయన గలీలులోనికి మీకు ముందుగా వెళుచున్నాడు. ముందుగా, మీకంటే ముందుగా ఆయన వెళ్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో, మానవ జీవితాల్లో మనం అనుకుంటాం కష్టాలు కొండ వెళ్తున్నప్పుడు నేను ఒక్కనే ముందు వెళ్ళిపోయినా మీ కష్టం నేనే అనుభవిస్తున్నానేమో అనుకుంటాను. కొంతమంది అంటూ ఉంటారు ఈ కష్టం ఎవరు పడకూడదు, శత్రువు కూడా రాకూడదండి ఈ వ్యాధన, ఈ వ్యాధి అని అంటూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనకంటే ముందుగా మన వ్యాధిని సహించిన వాడు, మనకంటే ముందుగా మన బాధను సహించినటువంటి వాడు మన ప్రధాన యాజకుడు. మరి సహానుభవం లేనివాడు కాదు, మనకంటే ముందుగా ఈ శ్రమలను, ఇరుకును, ఇబ్బందిని, వ్యాధిని, బాధను, శోధనను ఆయన అనుభవించాడండి. అంటే ఆయన మనకి తోడుగా ఉండి చేస్తున్న పని ఏంటంటే మనకంటే ముందుగా ఆయన ఉన్నాడు. నువ్వు ఒక ఇరుగుండా వెళ్తా ఉన్నావా, నీకంటే ముందు ఆయన ఇరుగుండా వెళ్ళాడు. నువ్వు ఒక వ్యాధి గుండా నువ్వు వెళ్తావు, నీకన్నా ముందు ఆయన ఆ వ్యాధిని భరించాడు. మన వ్యసనములను వహించను, మన వ్యాధులను సహించను. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరు, పునరుద్ధరణుడైన ప్రభు మనకి ముందుగా ఉన్నాడు అన్న విషయాన్ని మీరు గ్రహించారు. ఏమండి, సాధారణంగా చాలామంది ఆ కష్టాల్లో, ఇరుకుల్లో చాలా నిస్సత్వకులతో, చాలా నిరాశకులు అవుతారు. ఇది ఎవరో ఇంతకుముందు ఎవరు అనుభవించలేదు అనుకుంటారు. కానీ ప్రభునందు ప్రియమైన సహోదరులరా, ఆయన మీకంటే ముందుగా గలీలయకు వెళ్తా ఉన్నాడు అని పునరుద్ధరణుడైన ప్రభు గురించి చెప్పబడింది. రెండోది మనం గమనించినట్లయితే సహకారిగా ఉన్న ఆయన ఇంకేం చేస్తున్నాడంటే మనల్ని ఎదుర్కొనడానికి మనకి ఎదురుగా వస్తూ ఉన్నాడు ఆయన. మత్తయి సువార్త 28:9 యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఎదుర్కొని ప్రభునందు విశ్వాసించినటువంటి వారు, మరి ముఖ్యంగా ఎదురుల విషయంలో మనం పాటించిన అవసరం లేదండి. చాలామంది ప్రభువులకు వచ్చినప్పుడు కూడా ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు మరి భార్య పిల్లలను ఎదురమ్మంటారు. ప్రభువుని ఎరగనటువంటి వారికి ఒకవేళ అటువంటి నమ్మకాలు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రభువుని ఎరిగిన మనం గమనించవలసిన సత్యం ఏంటంటే మనకి ఎదురుగా వచ్చేది ఎవరంటే యేసు ప్రభు వారు. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఈరోజు నువ్వు ఇంటి నుండి ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, ఏదైనా ఒక ప్రాముఖ్యత పనికి వెళ్తున్నప్పుడు ఎవరో ఎదురు నువ్వు కోరుకోవడం కాదు, నువ్వు నిజంగా మరి ప్రార్థన పూర్వకంగా వెళ్తే నీకు ఎదురుగా ప్రభువే వస్తారు. ఆయన వారిని ఎదుర్కొని వారికి శుభమని చెప్పాను. ఈరోజున పునరుద్ధరణ ప్రభు నువ్వు వేసే ప్రతి అడుగులో, నువ్వు చేసే ప్రతి పనిలో నీకు ముందుగా వచ్చి నీకు ఆయన ఏం చేస్తున్నాడంటే శుభం చెప్తా ఉన్నాడు. ఎదుర్కొని వారికి శుభమని చెప్పాను. ఈరోజున ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఎంతమంది ఇటువంటి నిశ్చయత కలిగినారు, నాకు ప్రభు ఎదురొస్తున్నాడండి, నాకు ప్రభు ఎదురొస్తున్నాడని అనుకున్నటువంటి వారు ఎవరినో చూసి వెనక్కి వచ్చారండి, రారు వెనక్కి. ఎందుకంటే వారి దృష్టిలో వచ్చే వ్యక్తులు ఉండరు, వారి దృష్టిలో ప్రభువే ఉంటాడు. ఈరోజున మరి మన మానవ జీవితాల్లో చాలామంది ప్రభువులోకి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ఎదురులు చూసి, ఒక జంతువుని చూసో లేదా ఒక మనిషిని చూసో వెనక్కి వచ్చేసి కాలు కొడుకుని మళ్ళీ వెళ్ళేవారు ఉన్నారు. పొండుద్దాని ప్రభు నీకు ఎదురుగా వస్తున్నాడని నువ్వు ఈ సత్యాన్ని నువ్వు నమ్మితే నువ్వు ఆ సత్యం నుంచి బయటకు వస్తావు. పొండుద్దాని ప్రభు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎదురుగా వస్తా ఉన్నాడు. వారిని ఎదుర్కొని వారికి శుభమని చెప్పాను. సహకారిగా ఉన్న ప్రభు మరి చేసే మరొక కార్యం ఏంటంటే ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు, రెండోది మనకి ఎదురు వస్తా ఉన్నాడు, మూడోది ఏంటంటే ఆయన మనతో నడుస్తున్నాడండి, మనతో నడుస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క వచనాన్ని చూద్దాం. లోక సువార్త 24:15 వారు సంభాషించుచూ ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. సాధారణంగా కొంతమంది ఆటో బ్రదర్స్ మరి ఆటో వెనకాల ఈ వచనం రాస్తుంటారు, యేసు తానే దగ్గరికి వచ్చి వారితో నడిచాడు. మనతో నడిచే దేవుడు ఆయన. మన అడుగుల్లో అడుగులు వేస్తూ, మన ప్రక్కనే నడుస్తూ, మనకి దిశ మరి మార్గం చూపించేవాడు ఆయన. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు కూడా ఈ యొక్క సంగతులు జరుగుతున్నాయండి. ఎప్పుడో క్రీస్తు శకం మొట్టమొదటి శతాబ్దంలో జరిగింది అనుకోకండి, అమ్మాయి మార్గంలో వెళ్తున్న శిష్యులతో పాటు ప్రభు నడిచాడు అనుకోకండి, ఈరోజు నీతో కూడా ప్రభు నడుస్తున్నాడు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను అని ఒక భక్తుడు లేదా భక్తురాలు పాట రాసింది. ఈరోజున ప్రభునందు ప్రియమైన సహోదరులు, నువ్వు వేసే ప్రతి అడుగులో, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు కూడా ఆయన నిన్ను వెంబడిస్తా ఉన్నాడు.
అనే విషయాన్ని మరి గ్రహించాలని ప్రభు పేరు నేను కోరుతున్నాడు. పునరుద్ధరణ ప్రభు, నీకంటే ముందుగా వెళ్తా ఉన్నాడు, రెండోది నీకు ఎదురుగా వస్తా ఉన్నాడు, మూడోది నీతో నడుస్తూ ఉన్నాడు. ఇవన్నీ దేనికి సూచనగా ఉన్నాయంటే నీ యొక్క ప్రతి విషయంలో ఆయన ఒక పాలిభాగస్త్రిగా ఉన్నాడు, పార్ట్నర్ అనమాట. కొంతమంది అంటారు నా గురించి వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది, నాతో నడిచిన వాళ్ళ గురించి, నాతో నడిచిన వాళ్ళకి తెలుస్తుందండి, నాతో సహకారిగా ఉన్న వీరికి తెలుస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు, పునరుద్ధరణ ప్రభు వారు నీ జీవితంలో నీ కష్టంలో నీ ఇరుకులో నీ ఇబ్బందులు నీతో పాలుభాగస్తుగా ఉన్నాడు. ఆయన ఎవరు లేరు అని నువ్వు అనుకోవద్దు ఎప్పుడు కూడా. నేను చాలా సందర్భంలో సహా ఒక స్టోరీ నేను చెప్తా ఉంటాను. ఒక తల్లి తన జీవితంలో యేసు ప్రభుని అంగీకరించింది. ప్రభుని అంగీకరించిన కారణంగా ఇంటి వారందరూ విడిచిపెట్టేశారు. కానీ ఆమె హృదయంలో గొప్ప నిరీక్షణ నుండి ఎవరు విడిచిపెట్టేసినా ప్రభు నాకు తోడున్నాడని గొప్ప నిరీక్షణతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. అలాగూ మరి ఆలోచనలు ఉంటుండగా ఒక రోజు రాత్రి వేళ నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆమె నిద్రలో ఈమె ప్రభు ఇద్దరు కలిసి ఒక పెద్ద సముద్రం యొక్క ఒడ్డున నడుస్తూ ఉన్నారు. చాలా నిర్మలమైన వాతావరణం, ప్రశాంతంగా ఉంది. ఈమె ప్రభు వైపు చూస్తుంది, ప్రభు ఈమె వైపు చూస్తున్నాడు, చాలా విషయాలు చెప్తున్నాడు ప్రభు. ఈమె చాలా విషయాలు అడుగుతూ ఉంది, చాలా మంచిగా కొనసాగుతుంది ప్రయాణం. వాళ్ళు వచ్చి వీళ్ళ కాళ్ళు తాగుతూ ఉన్నాయి, ఆ యొక్క అడుగులు పడుతూ ఉన్నాయి. ఈ లోపల హఠాత్తుగా వాతావరణం మారిపోయింది, ప్రశాంతమైన వాతావరణం, ప్రచండమైన వాతావరణంగా మారిపోయింది. నిర్మలమైన ఆ యొక్క గాళ్ళు మరి పెనుగాళ్ళుగా మారిపోయినాయి. చిన్ని చిన్న అల్లలు పెద్ద పెద్ద అల్లలు అయిపోయినాయి. అప్పుడు ఈ సహోదరి తల్లడెళ్ళడం మొదలుపెట్టింది. ఎప్పుడు చూడలేదండి అటువంటి వాతావరణం. భయంతో ఆందోళనతో కళ్ళలోనే ఆందోళన చెందుతూ ఉంది. ఆందోళనలో అటు ఇటు చూస్తూ ఉంది. చూస్తూ మళ్ళీ ఒకసారి అలాగా అడుగుల వైపు చూసింది. అడుగులు పడుతున్నాయి కదా, చూస్తే రెండు అడుగులే కనబడుతున్నాయి. రెండు అడుగులు కనబడుతుంటే మిగతా అడుగులు కనబడలేదండి. నాలుగు అడుగులు కనబడి రెండు అడుగులు కనబడదు. అప్పుడు అనుకుంటుంది సహోదరి, ఏంటి ప్రభు అని నీలోకి వచ్చానని మా ఇంటి వారందరూ నన్ను విడిచిపెట్టేశారు. ఇదిగో ఏదో పెద్ద తుఫాను వచ్చేస్తుందని నువ్వు నన్ను విడిచిపెట్టేసావా, నేను ఒంటరిదాన్ని అయిపోయినాని ప్రార్థనలోనే ప్రభువుని వేడుకుంటుంది, అడుగుతుందండి. అప్పుడు వెంటనే మరి ప్రభు వారు ఏమన్నారంటే, అమ్మా ఏంటి నువ్వు భయపడుతున్నావు దేనికి అంటే, ప్రభుని అడుగుతుంది, ఏంటి ప్రభు నువ్వు నన్ను విడిచిపెళ్ళిపోయాయండి. వెంటనే ప్రభు చెప్తున్నాడు, అమ్మా ఎలా అనుకుంటున్నావు నిన్ను వెళ్ళిపోయాను, నిన్ను విడువను, ఎన్నడు నీ అడబాయను అని నీకు తెలియదా, వాక్యం తెలియదు అంటే, తెలుసు ప్రభువా అన్నీ బాగానే ఉన్నాయి కానీ రెండు అడుగులే ఉన్నాయి కదా అంటుంది. అప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, నువ్వు పరిశీలించి చూడు ఆ రెండు అడుగులు ఎవరయ్యో, స్త్రీ అడుగులకి పురుషుల అడుగులకి చిన్న డిఫరెన్స్ ఉంటుందండి, అందుకే చెప్పులు కూడా తేడా ఉంటాయి మనకి. ఆ సహోదరి పరిశీలించి వస్తూ ఉంది, పరిశీలించి వస్తుంటే ఆ అడుగులు పురుషుని అడుగులు. అటు ప్రభువుని అడిగింది, ఏంటి ప్రభువా నీ అడుగుల్లో ఉన్నాయి, మరి నేను ఎక్కడికి వెళ్ళానంటే. అప్పుడు వెంటనే ప్రభు చెప్తున్నాడు, అమ్మా నువ్వు ఈ కష్టంలో ఈ తుఫాన్లో నువ్వు భయపడతావని చెప్పి నిన్ను నేను ఎత్తుకున్నానమ్మా, నేను నడుస్తాను, నీ భారాన్ని మోస్తు నేను నడుస్తాను ఈ తుఫాన్లో. నువ్వేమనుకుంటున్నావు అంటే నేనే నడుస్తాను నువ్వు అనుకుంటున్నావు అని ప్రభు ఆమెకి తెలియజేశారు. ఈరోజు మనం కూడా చాలా సందర్భాల్లో మన కష్టాలు ఇరుకుల్లో నేను ఒక్కదాన్నే నడుస్తున్నాను అనుకుంటాం. ఈరోజున ప్రభు వారు నీతో సహపనివాడిగా సహకారిగా ఉంటే నీకు ముందుగా రావడమే కాదు, నీకంటే ముందుగా వెళ్ళడమే కాదు, నీకు ముందు ఎదురుగా రావడమే కాదు, నీతో పాటు ఆయన నడుస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మరి గ్రహించాలని ప్రభు పేట నేను కోరుతాను. మరి ఈ యొక్క అన్ని విషయాల ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే, ఆయన నీకు తోడు నడిపిస్తున్నాడు. ఆయన కష్టాలు గుండా, ఇరుకులు గుండా, వ్యాధులు గుండా, బాధలు గుండా, సమస్యలు గుండా, శోధనలు గుండా, నువ్వు ఏ పరిస్థితులు గుండా అయితే వెళ్తున్నావు నాకైతే తెలీదు, కానీ ఈరోజు నన్ను ఒంటరిగా లేవు, పునరుద్ధరణ ప్రభు నీతో పాటు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని మీరు నమ్మాలండి. నమ్మితే విశ్వసిస్తే మన యొక్క సమస్యలు కూడా మనం చాలా సులువుగా వెళ్ళిపోగలం. అటువంటి విశ్వాసం లేదనుకోండి ప్రతి చిన్న విషయానికి భయపడిపోతాం. నా ప్రభు నా తోడుగా ఉన్నాడు, నా ప్రభు నా వెంట ఉన్నాడు. ఇదిగో మరణించింది కానీ యుగయుగములు నేను సజీవున్నాయన్నానన్న ప్రభు నాతో ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహిస్తే చాలా సంతోషంగా మన ప్రయాణం కొనసాగుతుంది. కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా చాలా చాలా సులువుగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఒక ఊర్లో ఒక మరి మైదాన ప్రాంతం నుండి ఒక ఎత్తైన ప్రాంతానికి వెళ్ళడానికి ఒక బస్సు వేశారు. అక్కడ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కొన్ని వందల మీటర్లు ఎత్తు అనమాట. మామూలుగా వెళ్ళలేరు, దానికి ఏటవాళ్ళుగా వెళ్ళగా కరుపు అంటే ఒక వక్రాకారంలో బస్సు వేశారు అనమాట. బస్సు ప్రయాణం కూడా చాలా భయం కలిగించే ప్రయాణం, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరండి. ఎందుకంటే ఒకవైపు పొడుగాటి కొండ, ఇంకో మరొక వైపు మరి లోతైన అగాధం, ఈ రెండింటి మధ్య రోడ్డు. ఏమాత్రం స్లిప్ అయినా ఈ బస్సు లోయలో పడిపోతుంది అనమాట. ఆ డ్రైవర్లు కూడా చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు వాడుతూ ఉంటారు. అటువంటి బస్సులకు ఒక ఆయన ఎక్కాడు, ఇప్పుడు ఎక్కలేదు మొదటిసారి ఆయన. ఆ పక్కన ఒక చిన్న అమ్మాయి ఉంది, చాలా చిన్న వయసు, ఒక 10 ఇయర్స్ ఉంటాయి. ఆ బస్సు డ్రైవర్ ప్రయాణం మొదలుపెట్టాడు.
ఈయనకి స్టార్టింగ్ లో కొద్ది కొద్ది కాలం ఒక 2-3 రౌండ్లు తిరిగేలా వెళ్తుంది. కొద్దిగా లో తక్కువ ఎత్తులో బాగానే అనిపించింది. అది పైకి వెళ్ళి కొలితే ఈయనకి జడ వణుకు ప్రారంభమైంది. మరి మొహంలో ఆందోళన, కళ్ళంటే నీళ్ళు గారిపోతున్నాయి, చాలా భయపడిపోతున్నాడండి. దిగడానికి అవకాశం లేదు, ఇంకో మరి వెళ్ళాల్సిందే పైకి. అప్పుడు ఆ పక్కన అమ్మాయిని చూశాడు, అమ్మాయి చాలా ధైర్యంగా ఉంది. ఈయనకి ఈయన మీద ఈయనకే కొద్దిగా కొద్దిగా మరి అవమానం ఫీల్, ఏంటి నేను ఇంత పెద్ద వ్యక్తి నేను భయపడిపోతాను, చిన్న అమ్మాయి ఏంటి ఈ అమ్మాయి భయపడలేదు అంటే అని చెప్పేసి చాలా మరి ఆలోచించి ఏం చేశాడంటే ఒకసారి తటపడించుకుని, అమ్మాయి ఏంటమ్మా నువ్వు అంత ధైర్యంగా ఉన్నావు, నాకు నేను నీకన్నా పెద్ద నాకు భయం వేసేస్తుందంటే. అప్పుడు అమ్మాయి అంది, ఎందుకు అంకులు మీరు భయపడతారు, భయపడకండి, ఏంటి నీకు అంత ధైర్యం ఏంటి అని అడుగుతున్నాడు తండ్రి ఈ యొక్క పెద్ద ఆయన. ఏం లేదు అంకులు, నడిపించి డ్రైవర్ ఎవరు అనుకున్నారు, మా డాడీ. ఆయన ఎలా నడిపిస్తాడో నాకు తెలుసు, అనేక సంవత్సరాలుగా నేను ప్రయాణం చేస్తున్నాను, ఏ ఒక్కరోజు కూడా ఏ ప్రమాదం జరగలేదు. ఈ యొక్క కోయిల గుండా మరి ఎత్తైన ప్రదేశానికి వెళ్తూ ఉంటాం, మరి బతుకులు వస్తూ ఉంటాయి, ఎన్నో మరి ఒడిదొడుకులు ఎదురవుతుంటాయి, కానీ మా డాడీ చాలా బాగా తీసుకెళ్ళి నాకు తెలుసు, నేను మాట ఇస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మానవ జీవితంలో అనేకమైన లోయలు గుండా శ్రమలు గుండా వెళ్ళవలసిన పరిస్థితి ఉంది మన జీవితాల్లో. ఆ చిన్ని అమ్మాయికి ఉన్న విశ్వాసం ఈరోజు మనలో చాలామంది పెద్దవారు కూడా మనకు లేదండి. ప్రభు నన్ను నడిపిస్తాడు, చోదనలు గుండా ప్రభుని నడిపిస్తాడు, ఇరుకులు గుండా దేవుడు నన్ను తీసుకుని వెళ్తాడు, చోదింపబడిన మీదట సువర్ణ వల్ల నేను మారుతాను అని ఒక నిశ్చయిత మనకి చాలామందికి లేదండి. అందుకొరకే కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా అన్ని నెలల కంటే ఎక్కువగా కృంగిపోతూ ఉంటాం. పునరుద్ధరణ ప్రభువు నీకు ముందున్నాడు, రెండవది నీ ప్రక్కన ఉన్నాడు, నీకు ఎదురుగుండా ఉన్నాడు ఆయన, మూడవది నీ ప్రక్కన ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన నీ జీవిత యాత్రను నడిపిస్తూ ఉన్నాడు. ఈ సముద్ర ప్రయాణం చాలా భయంకరమైన ప్రయాణం అయినప్పటికీ ఆయన నీ చేయి పట్టి నిన్ను ఎలాగూ నడిపించాలో అలాగూ నడిపిస్తాడు, నువ్వు నమ్మితే గనుక, నువ్వు విశ్వసిస్తే గనుక. పునరుద్ధరణ అనే ప్రభు సహకారిగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి అంశం అండి. పునరుద్ధరణ ప్రభు ఎలా ఉన్నాడు చెప్పండి, అందరూ సహకారిగా ఉన్నాడు. సహకారిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు, మనకంటే ముందుగా వెళ్ళాడు, రెండవది మనకి ఎదురుగా వస్తున్నాడు, మూడవది మన ప్రక్కన ఉన్నాడు. ఈ యొక్క నిరీక్షణ కలిగిన వారు అనేక మంది చాలా సంతోషంగా జీవితాన్ని జీవిస్తున్నారండి. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో సహితం, మరణ పడక మీద సహితం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ నిరీక్షణ లేని వారు, ఈ నమ్మిక లేనిటువంటి వారు కలవరపడుతూ ఉన్నారు. చిన్ని వ్యాధి వచ్చినా, చిన్ని మరి అంతరాయం కలిగినా ఎంతో వ్యాధని పడిపోతారండి. ఏం జరిగిపోతావు. ఈరోజు ప్రభు నందు ప్రియమైన సహోదరులారా, పునరుద్ధరణ ప్రభు ఎక్కడో లేడు, ఆయన దగ్గరే ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. తద్వారా గొప్ప గొప్ప విజయాన్ని మనం పొందుతాం.